న్యూస్. రాజకీయ ఇబ్బందులతోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు రాష్ట్ర ప్రభుత్వం రావడం లేదని బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ఆరోపించారు. వైసీపీ ఉచ్చులో టీడీపీ చిక్కుకుందన్న కంభంపాటి ఎంపీ విజయసాయిరెడ్డి పీఎంఓ వాడుకున్నారన్న వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను వదిలిపెట్టి టీడీపీ వైసీపీ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఆరాటపడుతున్నాయన్న ప్రత్యేక హోదా తప్ప అన్ని సంస్థలను కేంద్రం ఏర్పాటు చేసిందన్న హరిబాబు స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఆర్థిక సహాయానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేవలం ప్రతిపక్షానికి భయపడే టీడీపీ సహాయం తీసుకునేందుకు ఒప్పుకోవట్లేదని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ వైకాపాతో బీజేపీ దగ్గర అవుతుంది కాబట్టి మేము బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. 2014లో బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు పార్టీలకు మద్దతునిచ్చారు. 2019 వరకు కలిసి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయమని చెప్పారు. కానీ ఏదో ఒక నెపంతో ఎందుకు ఎన్డీఏ నుంచి బయటికి పోయారో కారణాలు వెతుక్కుంటూ వైకాపాకు దగ్గరవుతుంది కాబట్టి బీజేపీ మేము ఎన్డీఏ నుంచి వైదొలగామని చెప్పే ఆరోపణ ఏదైతే ఉందో అది పూర్తిగా అసంబద్ధమైనటువంటి ఆరోపణ. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వైకాపా రెండు పార్టీలు కూడా ఒకరి మీద మరొకరు పైచేయి సాధించాలనేటువంటి ఒక రాజకీయ క్రీడలో ఒక రాజకీయ ఉచ్చులో